ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు ఘన విజయంతో ఘనంగా ఫైనల్కు దూసుకెళ్లగా 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఎదురైన పరాభవానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. వాంకడ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు అద్భుతమైన ఆటతీరుతో భారీ స్కోర్ అయితే నమోదు చేసింది. ఓపెనర్లైన రోహిత్ అదేవిధంగా శుభ్మన్ గిల్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇవ్వగా ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ ధనాధన్ సెంచరీ తోడవడంతో పాటు చివరిలో కేఎల్ రాహుల్ మెరుపులు మెరిపించడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 390 పరుల భారీ స్కోర్ అయితే నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదంలో కివీస్ జట్టు మొదట్లోనే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత డారెల్ మిచెల్ విలియమ్సన్ రాణించడంతో ఆ జట్టు విజయం దిశగా పయనించినప్పటికీ షమీ చెలరేగడంతో ఆ జట్టు 320 పరులకే ఆల్అవుట్ అయి 70 పరుల తేడాతో ఓటమి ఎదుర్కొని ఇంటి దారైతే పట్టింది. ఇక ఈ మ్యాచ్లో షమీ 7 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో భారత జట్టుకు ఘన విజయం దక్కింది. చాలా రికార్డులు అయితే షమీ నమోదు చేశాడు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వన్డే ప్రపంచ కప్లో అత్యంత వేగంగా 50 వికెట్లు ఇతను కేవలం 17 ఇన్నింగ్స్లోనే 50 వికెట్లు నమోదు చేయగా గతంలో ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. అతను 19 ఇన్నింగ్స్లో 50 వికెట్లు నమోదు చేస్తే తాజాగా షమీ 17 ఇన్నింగ్స్లోనే 50 వికెట్లు తీసి అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ నిలిచాడు. అదేవిధంగా వన్డే ప్రపంచ కప్లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు కూడా మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. నిన్నటి మ్యాచ్లో 5 వికెట్లు తీయడం ద్వారా షమీ 4 సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్గా అయితే నిలిచాడు. అదేవిధంగా వన్డే ప్రపంచ కప్లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలతో పాటు ప్రపంచ కప్లో 4+ వికెట్లను అత్యధిక సార్లు తీసుకున్న బౌలర్గాను షమీ సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేశాడు. ఇక విరాట్ కోహ్లీకి వచ్చేసరికి చూసుకున్నట్టయితే అత్యధిక శతకాలు చేసిన ప్లేయర్గా నిలిచాడు వన్డే క్రికెట్లో. సచిన్తో కలిసి సంయుక్తంగా 49 శతకాలు చేసిన విరాట్ కోహ్లీ నిన్నటి శతకంతో 50 శతకాలు చేసిన తొలి ప్లేయర్గాను, అదేవిధంగా వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన ప్లేయర్గాను విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును అయితే తన పేరుపైన లెక్కించుకున్నాడు.